మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఏఐటిఎస్సి ఆధ్వర్యంలో చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు నాయకులు ఎన్ బాబురావు, ఏఐటిఎస్సి నాయకులు బత్తుల సామీర్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు చాలా గొప్పవన్నారు. వారికి కనీస సౌకర్యాలైన మాస్కు శానిటైజర్లు ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు. అవకాశం నుండి మినహాయించాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం వసంతరావు, ఏఐటిఎస్సి నాయకులు అచ్యుతుని బాబురావు, కోటిదాసు, మేడ వెంకట్రావు పాల్గొన్నారు. ఈరోజు కరోనా తోటి దేశమంతా అల్లాడిపోతా ఉంది. కరోనా ఫ్రంట్ వారియర్స్ అని చెప్పేసి ప్రభుత్వం చెబుతా ఉంది. ఫ్రంట్ వారియర్స్ అంటే ఎవరు? ఈరోజు మున్సిపల్ కార్మికులు. ఇళ్లలో ప్రజలు నిద్ర లేకముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇంటి ముందు అంటే చెత్త చెదారం మొత్తం కూడా శుభ్రం చేసి ఈ కరోనా నుంచి ప్రజల్ని రక్షించడం కోసం ఫ్రంట్ లైన్లో పనిచేస్తా ఉన్న వర్కర్లు ఎవరైనా ఉన్నారని చెప్పి అంటే అది మున్సిపల్ కార్మికులు. అయితే ఈ మున్సిపల్ కార్మికులకి అన్ని రకాల ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పేసి అన్ని రకాల కార్మికులు ఉద్యోగులందరూ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల కొన్ని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది. కానీ మున్సిపల్ వర్కర్లకు ఎందుకు కల్పించలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని మున్సిపల్ కార్మికులు కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రభుత్వం చెల్లించాలి. ఈ కార్మికులకి అదే సందర్భంలో ఈయన ముందు మాట్లాడినట్టు వాళ్ళు ఏదైతే చెప్పారో ఈ కార్మికులకి రక్షణ పరికరాలు ఏవైతే ఉండే శానిటైజర్, మాస్క్, ఇతర సౌకర్యాలు ఏవైతే ఉండే సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. కాబట్టి వాళ్ళకి రక్షణ సౌకర్యాలు కల్పించాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరోనా కాలంలో అనారోగ్యం పాలైతే ఆరోగ్యం చూయించుకోవడం కోసం రోజు సెలవు పెడితే, 2 రోజులు సెలవు పెడితే ఆ సెలవు కింద జీతం కటింగ్ తో పాటు వాళ్ళకి ఇచ్చే హెల్త్ అలవెన్స్ కూడా కటింగ్ చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైన చర్య. నిత్యం పారిశుద్ధ్యం కోసం పనిచేసే కార్మికులు సహజంగా అనారోగ్య పాలవడం అనేది సహజమైన ఇది. కానీ అలా ఆరోగ్య ఈ పరిస్థితి అనారోగ్యం పాలైతే వాళ్ళకి జీతం కలిపి ఇవ్వాల్సిన పోయి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతంలో కోత విధిస్తున్నారు. కోత విధించడంతో పాటు ఇవ్వాల్సిన హెల్త్ అలవెన్స్ కూడా కోత విధిస్తున్నారు. ఈ చర్యను కూడా ఇది దుర్మార్గమైన చర్య, దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మిగిలిన డిమాండ్ ఆప్కాస్ట్ అని చెప్పన్నారు. ఆప్కాస్ట్ వల్ల కార్మికులకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పన్నారు. ఆప్కాస్ట్ పెట్టిన తర్వాత సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆప్కాస్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు చనిపోయిన కుటుంబాల కార్మిక ఏదైతే కార్మికులు చనిపోయారో ఆ చనిపోయిన కార్మికుల కుటుంబాల్లోంచి వాళ్ళ కుటుంబాలు ఇంకోళ్ళకి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉంది, పని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పని ఇవ్వడంలో ఈ మున్సిపాలిటీ ఇప్పటికే 6 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఆల్రెడీ డిఎంఏ ఆఫీస్లో అప్రూవల్ అయ్యి వచ్చిన పేర్లు ఇక్కడ ఉన్నాయి. దాన్ని ఆమోదించడం కోసం ఇక్కడున్న కొత్త ఎన్నికైన పాలకవర్గం ఆమోదించట్లేదని చెప్పి చెబుతున్నారు. పని చేసుకునే వాళ్ళ మీద, పట్టణాన్ని శుభ్రం చేసే మున్సిపల్ కార్మికుల మీద మీ కక్ష ఏంది ఏమిటి అని చెప్పేసి మేము ఈ పాలకవర్గాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. గతి లేక ఇవాళ పనిచేస్తా ఉన్నారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే మరి ఈ ప్రభుత్వం ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల్ని అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ వాళ్ళందరినీ కూడా అవకాశంలో చేర్పించి వాళ్ళని ఉద్యోగులుగా ట్రీట్ చేసి వాళ్ళకి ఇవాళ ఏదైతే ప్రభుత్వ పథకాలు వర్తించకుండా చేసినట్టు మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఆ యొక్క ఘనత దక్కుతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేను ఇవాళ గత ప్రభుత్వాలు ఎన్ని చేసినా కానీ ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి రాయితీలు అందరూ తీసుకున్నారు. ఇవాళ పెన్షన్ లేదు, ఇవాళ వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళ తల్లిదీవులని, అమ్మఒడి పథకాలని అనేక రకాల పథకాలు ఉంటే వాళ్ళు ఎవరు కూడా వీళ్ళు అవకాశాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పథకాలు వర్తించమని చెప్పేసి తీసేసిన సందర్భాలు ఉన్నాయి. వీరి వెంటనే వీళ్ళని అవకాశాలు తీసేసి వీళ్ళకి అన్ని పథకాలు వర్తించేటట్టుగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కార్మికుల్ని 60 సంవత్సరాలు నిండి అని చెప్పేసి ఉద్యోగం తీసేస్తా ఉన్నారు. మీరు తీసేస్తే ఇవాళ ఏదైతే ప్రభుత్వంలో ఎన్జిఓస్ కానివ్వండి లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఏదైతే 60 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు రిటైర్ చేసేటప్పుడు ఇవాళ ఈ మున్సిపాలిటీలో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.